సార్ చెప్పండి ఈరోజు అధికార పార్టీ పరిపాలన విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గురించి చెప్పాలంటే అండి ముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి ఆయన ఏంటంటే ప్రజలకు ఏం మేలు చేద్దాం ఏం అభివృద్ధి చేద్దాం రేపు తర నా పేరు చెప్పుకొని బాగుపడే విధంగా ఆయన ఆలోచించట్లేదు అలా ఆలోచించుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజావేదిక అనేది కూల్ చేసేవాడే కాదు దాన్ని కరోనా టైంలో ఏ హాస్పిటల్ కింద వాడుకోవచ్చు అలా చూసుకుంటే ఇవన్నీ కూడా ఆయన సైకో ఎగ్జాంపుల్ గారి గురించి ఏం చెప్తారు సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు అభివృద్ధి జరిగిందా లేదంటే ఇప్పుడు అధికార ఎమ్మెల్యే చెందిన ఇక్కడ అభివృద్ధి జరిగింది ఈ యొక్క సెంట్రల్ నియోజకవర్గం అంటే ఏమంట మీ మీరు అడుగుతున్న అభివృద్ధి అయితే నాకు ఏం కనపట్లేదండి మా మధుర నగర్ ఆర్బిఐ అనే ఎగ్జాంపుల్ ఇప్పటివరకు వరకు దాని మొహాన్ని చూసేవాడు లేడు మరి ఎమ్మెల్యే అనే కూడా ఉన్నాడో లేదో కూడా తెలియదు నాకు సెంట్రల్ నియోజకవర్గానికి అదే బోండా గారు అయితే దాన్ని శాంక్షన్ చేయించి టెండర్లు వేపిచ్చి మాట్లాడించి చాలా వరకు పనులు పూర్తి చేశారు చంద్రబాబు హైంలో ఇప్పుడు ఏది కూడా జరగట్లేదు మరి ఉన్నాడో లేదో కూడా తెలీదు మా ఎమ్మెల్యే ఎక్కడైతే జైలు నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు కదండి బయటికి రావడం పట్ల అధికార పార్టీ మాత్రం అనేక విమర్శలు అయితే చేస్తున్నారు మరలా జైలు సరేనండి ఇప్పుడు ఆయన వెళ్తే ఆయన గౌరవిచ్చి గౌరవ కోట్లను గౌరవించి వెళ్తాడేమో అదే జగన్మోహన్ రెడ్డి పది సంవత్సరాలుగా కండిషన్ బెయిల్మే బయట తిరుగుతున్నందుకు సిగ్గుపడాలి సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భం ఎందుకంటే ఆయన వెళ్తే దాని చట్టాన్ని గౌరవించి వెళ్ళొచ్చు వేరే విషయం అది ఇలాగ పది సంవత్సరాలు దొంగ సాకులు చెప్పి కాలు నొప్పి ముడ్డి నొప్పి అని చెప్పి చేసే పరిస్థితి అయితే లేదు హుందాగా వ్యవహరిస్తున్నారు ఆయన రేపొద్దున ప్రజలు కూడా ఆయన్ని బాగా ఆదరిస్తారని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నారు సంబంధించి ఈరోజు అధికార పార్టీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఉద్యోగ ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టే కదా అక్కడ ఐటీ ఉద్యోగులు కానీ హైదరాబాద్లో పెద్ద ఎత్తున ర్యాలీ చేయడానికి కారణం ఆ ఐటీ ఉద్యోగులు వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఇక్కడ ఆంధ్ర వాళ్ళు వాళ్ళు అవన్నీ ఆంధ్ర ఓట్లు కాబట్టి అక్కడ ఇక్కడ ఈ సైకోనికి ఎదురెళ్ళి ఉద్యోగాలు పోగొట్టుకోలేక రోడ్డున పడలేక వాళ్ళ ఫ్యామిలీలు ఇబ్బంది పడలేక ఇప్పుడు అక్కడ ధర్నాలు ర్యాలీలు